అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. అనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో 3 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవంచనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే 6,000 మందిని బైండ్ ఓవర్ చేసి 400 మందిపై రౌడీ షీట్లు తెరిచారు. ఇక ఇదేన్స్కి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. శివారెడ్డి, అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ పోలీసులు కొంతమందిని బైండ్ ఓవర్ చేసినట్టు తెలుస్తుంది, ఇంకొంతమందిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఎన్నికల కౌంటింగ్ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పాలి. మరి కొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు సరిగ్గా 8 గంటలకు, అంటే ఉదయం 8 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభించేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల కోసం ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అనంతపురం జేఎన్టీతో పాటు హిందూపురంలోని బిట్టు కాలేజీ, అదేవిధంగా లేపాక్షిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఎన్నికల కౌంటింగ్ను నిర్వహించినారు. మొత్తం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక్క ఉరవకొండ అసెంబ్లీ స్థానానికి మాత్రమే 18 టేబుల్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల నేపథ్యంలో జరిగిన వివాదాల ఆధారంగా ఉరవకొండ అసెంబ్లీ స్థానానికి ఫలితం ఎప్పుడు లేట్ అవుతోందని, ఆలస్యం అవుతోందని గుర్తించి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని 18 టేబుల్ను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా 8 గంటల ప్రాంతంలో అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రారంభిస్తుంది. తొలుత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తుంది. ప్యారలల్గానే పోస్టల్ బ్యాలెట్ను కూడా పూర్తి స్థాయిలో లెక్కించేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈవీఎం ఓట్ల లెక్కింపు తర్వాతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే కేంద్ర బలగాలు మోహరించారు. 144 సెక్షన్ విధించారు. 30 యాక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో 6,000 మందిని బైండ్ ఓవర్ చేశారు. 400 మంది పైన రౌడీ షీట్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున స్థానికేతరులు ఎవరు కౌంటింగ్ ప్రాంతాలకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపున ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే అనంతపురం జిల్లాలో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వాతావరణం అయితే కనిపిస్తోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.